బ్రదర్ సేవ అంటే దశమ భాగాల గురించే వస్తున్నారు అనడానికి మీ సమాధానం? ప్రతి ఒక్కరు లెగిస్తే అంటాడు దశమ భాగాలు దశమ భాగాలు, రెండొకసారి దశమ భాగాలు దర్భజనాలు రెండొకసారి చూద్దాం. ఈరోజు ట్రస్ట్ పేర్లు పెట్టుకొని ఎంతోమంది పూజారులు పై నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు, మరి దానికేంటి? యేసు ప్రభు గురించి యూట్యూబ్లో మీరు ప్రకటిస్తున్నారు కదా, మీకేమైనా వ్యతిరేకలు వచ్చినాయా? అంటే యేసుక్రీస్తు వారి పేరు ఎత్తితే కొంతమందికి పనికి మనకు నచ్చదాం. ఇప్పుడు చాలామంది హైదరాబాద్ మతం మార్చేస్తున్నారు, తప్పుడు దోవలో తీసుకెళ్ళిపోతున్నారు అంటున్నారు, దానికి మీ సమాధానం? యేసుక్రీస్తు వారిలో పాపం ఉందని ఎవరు నిరూపించగలిగితే గ్రేటే అండి, నిరూపించమనండి. ఎవడ తరం కూడా కాదు. నేను ఏ విగ్రహాల గురించి నేను మాట్లాడలేదు, కానీ నా దేవుడు జీవం కలిగిన దేవుడు. యేసుక్రీస్తు వారిలో ఏమాత్రం పాపం లేదు, అందుకే నేను చెప్తున్నా. అదే నీ దగ్గర, అదే క్యారెక్టర్ నీ దగ్గర ఉన్నదంటే చూపి, యేసు ప్రభు పేరు చెప్పి డబ్బు సంపాదించాడు ఆయన. యేసు క్రీస్తు వారిని తిట్టి డబ్బు సంపాదించాడు. ఎవరిని వదిలిపెట్టడండి, అందరినీ చీల్చి అవతల పడతాడు. సజీవుడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తునామములో మీ అందరు కూడా ప్రత్యేకమైన వందనాలు, అలాగే జోషి బ్రదర్ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి ఇలా యూట్యూబ్ ఛానల్లో ఇలా రావడానికి దేవుడు కృప చూపించాడు, దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు కొన్ని సేవ అనుభవాలు తెలియజేయాలని, ముఖ్యంగా నా జీవితంలో దేవుడు చేసిన ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, అవి ఊహకు అందవు. ఎందుకంటే దేవుడు తన ఒక బాధ్యతగా నన్ను తీసుకొని నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఇవి మనుషులకి అవునా నిజమా అన్నట్లు ఉంటాయి, కానీ దేవుడు చేసిన ప్రతి కార్యం కూడా చాలా గొప్పగా ఉంటుంది. మనిషికి అవి అర్థం కావు, ఊహకు అందం, కానీ దేవుడు చేసే కార్యాలు చేసిన వారికి తెలుస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలి అనంటే, నేను సేవలోకి రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే సేవలోకి రాకముందు నా జీవితం ఆల్రెడీ చాలామంది నా సాక్ష్యం చూసే ఉంటారు, చూశారు కూడా, చూడకపోతే మన జోషి బ్రదర్ ఛానల్లోనే, ఈ యూట్యూబ్ ఛానల్లోనే ఆ వీడియో ఉందో చూడవచ్చు. ఎన్నో త్రాగుడనే కానీ, వ్యసనాలనే కానీ, ఇష్టానుసారంగా జీవితమే కానీ, ఈ జీవితంలో నేను కొనసాగించుకుంటూ ముందుకెళ్ళిపోయాను. 7th క్లాస్ నుంచి ఫుల్ డ్రింకర్, వాటర్ కలపకుండా ఫుల్గా తాగేవాడిని, ఇష్టానుసారంగా జీవించేవాడిని. నా జీవితం అంతా కూడా ఒక పాపకరం అయిపోయింది. ఇంత చండాలమైన నా జీవితానికి మరి దేవుడు దర్శించకపోతే నా బ్రతికి ఈరోజు కాలగర్పలో కలిసిపోయేదే, చచ్చిపోయేవాడిని. ఈరోజు రవిరాజు అనే ఒక పదం వినపడుతుంది, నోట్లో నుంచి మాట వస్తుంది, ఇక 5 ఏళ్ళు మీకు చూపిస్తున్నాను అని అంటే, ఈ రవిరాజు బతుకున్నాడంటే దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఉన్నాడా? అయితే రవిరాజు కూడా ఉంటాడు. ఈ రవిరాజు ఉన్నాడా? అయితే దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు చచ్చిపోయిన నన్ను, చావు బతుకుల్లోకి నేను నా బతికే లేదు అనుకున్న నన్ను దేవుడు ఈరోజు సజీవు లెక్కలు నిలబెట్టాడు. ఆమెన్. కేవలం దేవుని కృపే. కానీ ఇంత పాపకరమైన జీవితంలో, ఇంత చావు బతుకుల్లో ఉన్న నన్ను, అసలు అనాథని ఒంటరినైన నన్ను దేవుడు తన సేవకు ఎలా తీసుకొచ్చాడో, తన సేవలో ఎలా నిలబెట్టాడో. అసలు దేవుడు ఉంటే కార్యాలు జరుగుతాయా, దేవుడు ఉంటే అద్భుతాలు జరుగుతాయా అని చెప్పడానికి నిదర్శనం నేనే. బ్రదర్ సేవ అంటే తిండికి గతి లేక డబ్బుల కోసమే, దశమ భాగాల కోసమే ఈ సేవ చేస్తున్నారు అనడానికి మీ సమాధానం? వాస్తవంగా దేవుని సేవ అంటే డబ్బు కోసమే చేయాలంటే నేను అలాంటి ఎన్నో చేయగలను. ఎందుకంటే ఎన్నో జాబులు వస్తే జాబులు పక్కన పెట్టేసి, ఈరోజు లక్షల్లో ఉంటుంది శాలరీ, మరి అన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ఏం డబ్బులు వస్తున్నాయని ప్రతి ఒక్కడు లెగిస్తే అంటాడు దశమ భాగాలు దశమ భాగాలు, రెండొకసారి దశమ భాగాలు దర్భజనాలు రెండొకసారి చూద్దాం. ఒకసారి ఒక్క పది రోజులు సేవ చేద్దాం రండి. ప్రతి ఒక్కడు లెగిస్తే దశమ భాగాలు కానుకలు, దశమ భాగాలు కానుకలు. మీ దగ్గర ఇవ్వట్లే, ఇక్కడ దశమ భాగాలు కాదు, దర్భజనాలు కాదు, ఇక్కడ దేవుని కోసం కష్టపడేవాడు ఉంటాడు. అందరూ ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురు సేవకులను చూసి
కొందరు సేవకులను చూసి ఇదే సేవ, వీళ్ళకి దశం భాగాలు, వీళ్ళకి కానుకలు, ఇలా వస్తే అని అనుకోవటం పొరపాటు. పొరపాటు అది. దేవుని కోసం సజీవ యాగంగా బలిపీఠం మీద తగలబడే సేవకులు ఉన్నారు, ఉన్నారు. కానీ ఈరోజు చాలామందికి తెలియదు, రండి ఒకసారి సేవకు వచ్చి సేవ అంటే దశం భాగాలు దద్దోజనాలు తెలిసింది, అది మాత్రం కన్ఫర్మ్. నేను కూడా సేవ జీవితంలో ఏదో ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఏదో హ్యాపీగా ఉంటుంది, డబ్బులు వస్తాయి, నెవర్ కుదరదు అక్కడ. డబ్బులు రావు, ఏమి రావు. దేవుడు ఆఫ్ చేస్తే, ఒకవేళ దేవుడు కట్ చేశాడా రూపాయి కూడా రాదు. దేవుడు ఇస్తేనే ఏదైనా, ఒక వ్యక్తికి దేవుడు ఇస్తేనే అది ముందుకెళ్ళింది సేవ. చిన్నప్పుడే మీ కుటుంబానంతా కోల్పోయి సమస్తం మీ జాబ్ని విడిచిపెట్టి సేవ రావడానికి కారణం మరియు మీ యొక్క సేవల అనుభవాల గురించి చెప్పండి బ్రదర్. దేవుని కోసం ఆయన కృపను బట్టి జాబ్స్ వచ్చినా కానీ అన్నీ వదిలిపెట్టేసి సంపూర్ణంగా దేవుని సేవకు వచ్చాను. వాస్తవంగా మీరు అడగవచ్చు, మరి దేవుని సేవకు వచ్చిన తర్వాత మాకు మీకు ఇన్కమ్ ఎలా అండి? సంఘం చూసుకుంటుందా, లేకపోతే ఇంకెవరైనా చూసుకుంటారా? పైనుండి వస్తాయా? ఎస్, పైనుండి వస్తాయి. ప్రభు నమ్మి ప్రభు కోసం బతికే ప్రతి ఒక్క సేవకుడికి పైనుండే వస్తాయి. ఏ దేశమైనా అడగండి, ఆ పరదేశం నుంచే వస్తాయి. దేవుడనే ఆయన దగ్గర నుంచి వస్తాయి. పైన అంటే ఆయనే, ఏదో వేరే దేశాల నుంచి రావు. వచ్చినా కానీ ఈరోజు యేసు ప్రభు నమ్మకోకుండా ట్రస్ట్ పేర్లు పెట్టుకొని ఈరోజు దాంట్లో బతికే పూజారులు ఎంతోమందికి ఈరోజు డబ్బులు వస్తున్నాయి. ఇదివరకు లెగిస్తే చాలామంది, ఇది చాలామందికి తెలియాలండి, ఇది చాలామందికి తెలియాలి. ఇదివరకు లెగిస్తే ఒక సేవకుడు అంటే చులకదన, ఒక సేవకుడు అంటే చులకనగా పైన వస్తున్నాయా అని అంటారు. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ విషయం ఏంటంటే, సేవకులకి ఈరోజు డబ్బులు రాకుండా ఆఫ్ చేసి ఈరోజు ట్రస్ట్ పేర్లు పెట్టుకొని ఎంతోమంది పూజారులు పైనుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి దానికేంటి? ఈరోజు సేవకులు కాదు పైనుండి వచ్చేది డబ్బులు, పూజారులకి తెలియదు అది ఎవరికి, ఇది నిజం. చాలామంది సేవకులకి ఈరోజుకి ఎన్నో ట్రస్టుల పేరు నడిపిస్తున్నా కానీ డబ్బులు ఆఫ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏ ప్రొఫెషన్లోనండి ఎవరు కూడా ఖాళీగా అంటే జోక్గా ఎవరు చేయరు. దేంట్లోనైనా వాళ్ళు పని చేస్తేనే వాళ్ళకి డబ్బులు. అట్లాగే పూజారులు ఉన్నారు, వాళ్ళు పూజలు చేసి డబ్బులు తీసుకోరు, సంభావనలని తీసుకోరు. కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే సేవకులను అడిగి చూడండి, ఒకవేళ వాళ్ళు వచ్చి వాక్యం చెప్తే డబ్బులు లేవంటే మౌనంగా వెళ్ళిపోతారు. ఖచ్చితంగా పెట్టాలి, సంభావన పెడితే బయలుదేరతామనే సేవకులు లేరు. ఎక్కడో కొంతమంది వాళ్ళు వాళ్ళు సేవకులు కాదు. కానీ నా జీవితానికి వస్తే ఈ సేవ అనుభవంలో ఎన్నో అనుభవాలు ఏమీ లేని పరిస్థితి. దేవుడు సేవకు రమ్మన్నాడు, సేవకు వచ్చేసాను. నాకు చూస్తే వెనక చూస్తే ఏమీ లేదు, అన్నీ వదిలిపెట్టేసి సంపూర్ణంగా దేవుని సేవ అనుకుంటూ వచ్చాను. సేవ అనుకుని వచ్చిన తర్వాత మరి ఆర్థికంగా కావాలి, తినటానికి కావాలి, అన్ని విషయాల్లో అన్నీ కావాలి. మరి ఇప్పుడు దేవుడు ఇవ్వాలి కదా. నేను అనుకున్నాను దేవుడు ఏదో రకంగా సహాయం చేస్తాడులే అనుకునేవాడిని. కానీ ఒక్కొక్కసారి అసలు చేతిలో రూపాయి కూడా ఉండేది కాదు, అర్థమయ్యేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇప్పుడు చాలామంది ఇది చూస్తున్న వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి అసలు పరిస్థితి ఏంటి, నాకు అర్థం కావట్లేదు, ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చేది ఎట్లా అని అనుకుంటుంటుంటారు. నేను చెప్తున్నానండి, ఎంత కష్టమైనా పర్లేదు, దేవుని వైపు చూస్తే చెయ్యి మాత్రం దేవుడు వదిలిపెట్టడం, అది మాత్రం నేను కన్ఫర్మ్గా చెప్పగలను. దేవుని మీద కరెక్ట్గా నిలబడినోడిని దేవుడు వదిలిపెట్టినట్టు చరిత్రలో దాఖలు లేవో లేదు. దేవుని మీద ఆనుకునే వ్యక్తుల్ని దేవుడు ఎన్నటికీ వదిలిపెట్టడండి. సింపుల్గా ఈజీగా ఒక విషయం చెప్తాను. నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇద్దరు బాబులు, ఈ ఇద్దరు బాబులు పుట్టిన తర్వాత ఒకడికి 4 ఇయర్స్, ఒకడికి ఏమో 1 ఇయర్ అనుకుంటా. అయితే అందరికి వైరల్ ఫీవర్, భయంకరమైన జ్వరం వచ్చేసింది. ఈ జ్వరంలో ఆ రోజు అసలు ఎంత పరిస్థితి అంటే, మా ఆవిడ గారికి బాగాలేదు, అంటే పాస్టమ్మ గారికి బాగాలేదు, ఇద్దరు పిల్లలకు బాగాలేదు, పిల్లలకు కూడా ఆయాసం వస్తుంది, అంత పరిస్థితి. తీరా చూస్తే చేతిలో రూపాయి లేదు. అప్పటికే మా మామగారికి ఆయాసం వచ్చి ఆవిడ కూడా ప్రభు పిలుపుని బట్టి పిలుపు అందుకొని చనిపోయారు, ఆయాసం వచ్చి. ఇప్పుడు మా ఆవిడ గారు కూడా చలితో కూడిన
జ్వరం వచ్చింది, ఆయాసం వస్తుంది. అర్ధరాత్రి ఇంచుమించు 2 గంటలు 3 గంటలు ఆ టైంలో నైట్ నాకు భయంకరమైన జ్వరం. ఆ రోజు ఒక ప్రేయర్కి వెళ్ళేసి మీటింగ్కి వెళ్ళి వాకింగ్ చెప్పేసి వచ్చాను. జ్వరం విపరీతంగా ఉంది, తగ్గట్లేదు. ట్యాబ్లెట్ వేసుకుని ఇంజెక్షన్ చేసుకుని తగ్గలేదు. పిల్లలకి బాగలేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మనీ చూస్తే చేతులు లేవు. ఏంటి ప్రభువా ఈ పరిస్థితి నుంచి విడిపించు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ అలా ఉండిపోయాం. ప్రార్థన చేసిన తర్వాత పడుకున్నాను. మధ్యరాత్రి 2 గంటలు ఆ టైంలో పిల్లలిద్దరికీ విపరీతంగా జ్వరం పెరిగిపోయింది. వాళ్ళకి పిల్లలకి సిరప్స్ ఇచ్చాం, అయినా తగ్గట్లేదు. ఏంటి ప్రభువా ప్లీజ్ అయ్యేదో సహాయం చేయి ప్రభువా అని అంటే, ఇక మా పాస్టర్ గారికి ఇంకా జ్వరం ఎక్కువైపోయి చలి పెరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక నాకు ఒక్కటే నమ్మకం ఉంది, ఏదైనా దేవుడే చేయాలి, మనం ఏం చేయలేం, మన వల్ల కాదు, మనకి చేత కాదు, దేవుడే చూసుకోవాలి అని చెప్పేసి ముగ్గురిని ఇలా దగ్గర తీసుకున్నానండి. దగ్గర తీసుకొని ప్రభువా నువ్వు పిలిస్తే సేవకు వచ్చానయ్యా, మనుషులు పిలిస్తే కాదు నువ్వు పిలిస్తే వచ్చా, మా బ్రతుకులు నీవి ప్రభువా. ఈ బెడ్ మంచం మీద మేము 4 ఇలా ఉన్నాం, నాకు జ్వరం ఉంది, ఆ 3 జ్వరం ఉంది, మా వల్ల అయితే కావట్లా, దీన్ని తట్టుకోలేకపోతున్నాం. ఒళ్ళంతా నొప్పులు, పెయిన్స్, పిల్లలు కూడా భయంకరంగా ఏడుస్తున్నారు. ఎవరి వల్ల కావట్లేదు, 4 ఎవరం తట్టుకోలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు ప్రభు అని ఇద్దరు నలుగురిని ఇట్లా దగ్గరకు వచ్చేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి ఒకే చిన్న ప్రార్థన, ప్రభా ఇప్పుడికిప్పుడు చచ్చిపోతే ఇప్పుడిప్పుడు తీసేసుకో ప్రభా, మా 4 ఈ బెడ్ మంచం నుంచి తీసేసుకో, లేకపోతే తగ్గించు, ఏడుస్తున్నారు భయంకరంగా, నాకు కూడా ఏడుపు వస్తుంది ప్రభా, కాబట్టి తీసేసుకోవాలంటే తీసేసుకో, లేకపోతే బాగు చేయి ప్రభా అని ఆ చిన్న ప్రార్థన చేశానండి. 2 నిమిషాలు అందరు నిద్రపోయారు. హల్లెలూయా, దేవుడు బాగు చేసేసాడు. మళ్ళీ తెల్లారి లేస్తే మళ్ళీ విపరీతమైన జ్వరం. ఈ జ్వరంలో ఆవిడకి యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, పాసమ్మ గారికి బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇంచుమించు 45% పెరిగిపోయింది, ఎక్కువైపోయింది బాగా. చేతిలో రూపాయి లేదు, ఎవరిని అడిగినా సహాయం చేయరు, ఏం చేయాలో అర్థం కావట్లేదండి. భయంకరంగా పెయిన్ వస్తూ ఉంటే తట్టుకోలేక ఏడుస్తూ ఉంది. నాకు ఒకటి అనిపించింది, జాబ్ చేసుకుంటే ఇవన్నీ జరగవా, జాబ్ చేసుకుంటా ఉంటే నేను మంచిగా చూపించుకుంటాను కదా. చాలామందికి తెలియదండి, ఇప్పుడు మతోన్మాదులు ఈ విషయంలో ఏమని మాట్లాడగలరు. నేను ఒకవేళ జాబ్ చేసుకుంటే నా భార్యని మంచిగా చూపించుకుంటాను కదా, కానీ నేను మరి నా భార్యకి అంత పరిస్థితి ఉంటే నేను దేవుని మీద ఎందుకు ఆధారపడుతున్నాను. నా భార్యకి అలాంటి పరిస్థితిలో ఉంటే నేను సైలెంట్గా నువ్వు చూసుకుంటావు ప్రభువా, నువ్వే చేయాలి ప్రభువా, ఆయన మీద ఎందుకు ఆధారపడతాను, డబ్బు కోసమే చేస్తే. నేను ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీ చిత్తం అని. చేతిలో రూపాయి లేదు, ఏడుస్తూ ఉంది. సరే ఏది ఏమైనా దేవుడు ఏదో సహాయం చేస్తాడని హాస్పిటల్కి వెళ్ళిపోయామండి. నమ్మండి, ఇది చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నమ్మండి, చేతిలో 1 రూపాయి లేదు, విశ్వాసంతో హాస్పిటల్కి బయలుదేరాం. హాస్పిటల్కి వెళ్ళిపోయాం, విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాం, లోపలికి తీసుకెళ్ళాం, హాస్పిటల్లో తీసుకెళ్ళాం. రోడ్డు పక్కనే గది ఉంటుంది, బెడ్ హాస్పిటల్ గది అయితే అందులో జాయిన్ చేస్తాం. ఆవిడ లోపల ఉన్నారు, ఇంకా డబ్బులు కట్టలేదు, ఏమీ కట్టలేదండి, చేతిలో రూపాయి లేదు. అయితే బ్లడ్ టెస్ట్ కోసం వస్తారట, బ్లడ్ తీసుకుని వెళ్తారు, వస్తారు, మీరు అప్పుడు మనీ ఇచ్చేసేయండి అని చెప్పేసి అన్నారు. సరే జాయిన్ చేసాం, భయంకరంగా ఏడుస్తూ ఉంది, చేతిలో రూపాయి లేదు. నేను ఒక్కటే ప్రార్థన చేస్తున్నా, బయట డ్రైనేజీ ఉంటుంది, హాస్పిటల్ బయట డ్రైనేజీ ఉంటుంది, ఆ డ్రైనేజీ మీద అటు ఇటు తిరుక్కుంటూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. నాకు ఎవరున్నారు ప్రభువా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నా నీకు తెలుసు, అది నీకు తెలియదంటే నేను కాదను, నీకు అన్నీ తెలుసు, నీకు సమస్తం తెలుసు, ఇప్పుడు నువ్వు సహాయం చెబితే ఎవరు చేస్తారయ్యా, నాకు ఎవరున్నారు, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు చెప్పు, నాకు ఇప్పుడు ఎవరు సహాయం చేయరయ్యా, నువ్వే సహాయం చేయాలి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటూ ఇలా తిరుగుతూ ప్రార్థన చేస్తున్నాను ఏడ్చుకుంటూ. నేను నమ్మండి, సడన్గా ఆటో వచ్చి ఆగింది. ఆటో వచ్చి ఆగితే ఎవరో అని చూస్తే ఒక హ్యాండిక్యాప్డ్, ఒక కాలు లేని వ్యక్తి ఆటోతోలే ఆయన. ఆయన వచ్చేసి పాస్టర్ గారు బాగున్నారా అని అన్నాడు. బాగున్నాను,
చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను, కుదరలేదు. ఇప్పుడు ఆటో మీద వెళ్తూ ఉంటే మీరు కనపడ్డారండి, నా కోసం ప్రార్థన చేస్తారా అన్నాడు. తప్పకుండా అండి అన్నాను. సరే అని ఆటో దగ్గర తీసుకెళ్ళాడు. వెళ్ళి ఆటో మీద చేయబెట్టి ప్రార్థన చేయించాడు. వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేయించిన తర్వాత వెంటనే కానుక తీసి చేతిలో పెట్టాడండి. కానుక తీసుకుని వెళ్ళి బ్లడ్ టెస్ట్కి కట్టేశాను. చేతిలో రూపాయి లేకుండా వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయినా. కానీ దేవుడు చూడండి, ఒక హ్యాండిక్యాప్డ్, నేను చెప్పలేదే నాకు వచ్చి సహాయం చేయమని. అసలు ఆయన వచ్చి సహాయం చేయటం ఏంటి? అసలుగా ఎవరో తెలియని వ్యక్తి వచ్చేసి, పాస్టర్ గారు మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను, కానీ ఈరోజు నేను భలేగా ఆటో మీద వెళ్తూ ఉంటే మీరు కనపడ్డారండి, మీకు అందుకే నేను మనీ ఇవ్వాలనుకున్నా, కానుక ఇవ్వాలనుకున్నాను అని కానుక డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళి కట్టేసుకున్నా. ఇలా ఈ క్రమంలో జరిగిన క్రమంలో ఆవిడకి మెడిసిన్ ఎక్కుతూ ఉంది, అంత పర్లేదు, బాగుంది. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ స్టార్ట్ మళ్ళీ పెరిగిపోయింది, ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు డబ్బులు కావాలి, మళ్ళీ కావాలి. అయితే ఒక బ్రదర్ ఫోన్ చేసి, ఎనా ఎలా ఉన్నారు అన్నారు. బాగున్నాను బ్రదర్ అని అన్నాను. సరే మళ్ళీ ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ కొద్దిసేపాకి మళ్ళీ ఫోన్ చేశాడు. బ్రదర్ ఎలా ఉన్నారు బ్రదర్ అని. బాగున్నాను బ్రదర్ అని. ఏమో బ్రదర్, నాకు ఎందుకు పదే పదే మీరే గుర్తొస్తున్నారు అని అన్నాడు. తెలియదు బ్రదర్, బాగానే ఉన్నాం మేము అని అన్నాను. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అన్నాడు, మీరు ఎక్కడున్నారు అన్నాను. పలా ఇట్లా హాస్పిటల్లో ఉన్నాం బ్రదర్ అన్నాను. నాకు తెలుసు బ్రదర్, మీరు హాస్పిటల్లో ఉన్నారని తెలుసును. దేవుడు నాకు పదే పదే ప్రేరేపణిస్తున్నాడు మీరు హాస్పిటల్లో ఉన్నారని. అందుకనే పదే పదే మీకు ఫోన్ చేస్తున్నారు, బాగున్నాం బాగున్నాం అంటున్నారు తప్ప మేము హాస్పిటల్లో ఉన్నామని చెప్పట్లేదు. అందుకనే దేవుడు నాకు ప్రేరేపించాడు బ్రదర్, ఇదిగో ఇంత అమౌంట్ పంపిస్తున్నాను వాడండి బ్రదర్ అని. వెంటనే వెళ్ళి మళ్ళీ మెడిసిన్, ఒక్కొక్క మెడిసిన్కి ఇంచుమించు ఒక పూటకి ఇంచుమించు ఒక పూటకి ఇంచుమించు ఒక 10,000 రూపాయలు అయిపోయాయి ఒక పూటకి. టాబ్లెట్స్ అంతా యూరిన్ ఇన్ఫెక్షనే కానీ వాటి వల్ల ఎక్కువ అయిపోవటం వల్ల పెయిన్స్ కానీ బాగా ఇబ్బంది పడిపోయారు. అయితే అట్లా దేవుడు ఒకరిని అట్లా ప్రేరేపించి నాకు మనీపించాడు. ఇప్పుడు నేను ఇక్కడ అడుగుతున్నాను, దేవుడిని నేను అడిగానా మనుషుల్ని అడిగానా? నేను ఎవరిని అడిగా? నేను అడిగింది దేవుణ్ణి. దేవుడు ఉన్నాడని చెప్పడానికి కారణం ఇదేనండి, ఇంతకంటే ఇంకేం కావాలి? దేవుడు ఉన్నాడా? యేసుక్రీస్తు ఉన్నాడా? ఉన్నాడు, ఇదిగో ఉన్నాడు, ఇదిగో యేసుక్రీస్తు ఉన్నాడు. నేను అడిగింది దేవుణ్ణి. నా భార్య చావు బతుకుల్లో బెడ్ మంచం మీద, చావు బతుకుల్లో హాస్పిటల్ బెడ్లో బెడ్ మీద ఉంటే నేను అడిగింది దేవుణ్ణి. అయితే నా ప్రభు ఎవరెవరినో చెప్పి సహాయం చేయించాడు. మిమ్మల్ని దేవుడే సేవకు పిలిచారు కదా, మరి ఇటువంటి అనారోగ్యాలు ఇటువంటి దీనస్థితి మీకు వచ్చిందని ఎవరైనా మీకు అడిగారా? వాస్తవంగా ఎన్నో పరిస్థితుల మధ్య మేము నడుస్తున్నాం కదా, చాలామంది ఈ విషయాన్ని అంటారు, మరి మీకెందుకు రోగాలు, మీకెందుకు ఇబ్బందులు, మీకెందుకు కష్టాలు? మేము ఆ పరిస్థితుల్లో వెళితేనే మాకు ఆదరణ, అలాంటి పరిస్థితుల్లో మేము ముందుకెళ్తేనే మాకు ఆనందం. ఎందుకంటే శ్రమ పడుతున్న మాకు, ఇబ్బంది పడుతున్న మాకు దేవుడు తోడుగా ఉన్నాడని తెలియజేస్తున్నాడు. నేనున్నా మీతో, నీ కష్టంలో ఉంటా, నీ ఇబ్బందులో ఉంటా, నీ ఇరుకుల్లో ఉంటా, నేను నీకు తోడుగా ఉన్నా. అదే నాకు మంచి డబ్బులు ఉన్నాయనుకో, మంచిగా అన్నీ ఉన్నాయనుకో, అంటే దేవుడు గుర్తొస్తాడా నాకు? నీకు గుర్తొస్తున్నాడా? నీకు అన్నీ ఉంటే దేవుడు గుర్తొస్తున్నాడా? లేదే. అట్లాగే మీకంటే ఎక్కువ మా సేవ. ఈ సేవా జీవితంలో ఏంటంటే దేవుడు ఏదైనా ఇచ్చాడనుకో మొత్తం మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకనే దేవుడు ప్రతి శ్రమ వెనక దీవెనను చూపిస్తూ, శ్రమలో ముళ్ళబాటలో నలుపుతూ దేవుడు ఉజ్జీవమైన కృపిస్తూ ఉంటాడు. ఈరోజు మీరు ఈ శ్రమ పడుతున్నారు కదా, ఇప్పుడు పౌలు అన్నాడు అతను ముట్టుకుంటే అనేకులు స్వస్థ వచ్చింది, కానీ అతనికి కళ్ళ జబ్బు ఉంది. అట్లా ఈరోజు మేము ఎంతోమందికి, ఎంతోమంది ఎన్ని రోగాలు ఎన్ని వ్యాధులు వస్తే ఎంతమంది ప్రార్థన చేసే చచ్చినోడు కూడా బతికాడండి, చచ్చినోడు కూడా బతికించాడు దేవుడు. అలాంటిది మా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇలా ఎన్నో పరిస్థితులు. కానీ ఆ పరిస్థితుల నుంచి ఈరోజు నేను చెప్తున్నాను, మాకు ఏం గొప్ప పెద్ద ఏం కావు, మేము అసలు వాటిని పట్టించుకోం. దేవుడు అలాంటి పరిస్థితిని బయట తీసుకొచ్చాడు. నేను ఇప్పుడు చెప్తున్నాను, యేసుక్రీస్తువారు ఉన్నాడు అని చెప్పడానికి ఇదిగో మేము ఎవరిని అడగకుండానే దేవుడు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇస్తాడు,
ఖచ్చితంగా ప్రతి ఒక్క పరిస్థితుల్లో ఎన్నో పరిస్థితులు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇంకా ఎన్నున్నాయో ఎలా చెప్పాలి అని అంటే నా జీవితంలో ఎన్నో. ఒకరోజు మీటింగ్కి వెళ్తూ ఉంటే చేతిలో రూపాయి లేదు. ఆ రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రభువా ఏదైనా సహాయం చేయండి, ప్రభువా మీటింగ్కి వెళ్తున్నాం, రేపు ఉదయకాలంలో సేవకులకు వాకింగ్ చెప్పాలా, సేవకుల మీటింగ్లో వాకింగ్ చెప్పాలి, ప్రభువా సహాయం చేయండి ప్రభువా అని రైల్వే స్టేషన్లో ప్రార్థన చేస్తూ ఉంటే రైల్వే స్టేషన్లో కూర్చున్న మేడం గారు లేచి, మీరు సేవకులు కదూ, వెళ్ళండి పోండి, నేను చెప్తున్నాను పోండి అని చెప్పేసి ఆవిడ రైల్వేలో ఒక రైల్లో మాకు అవకాశం కలిగించింది. మీరు సేవకుడని ఆమెకి ఎలా తెలిసింది? అయితే ఆవిడ కొన్ని పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా యూట్యూబ్ ద్వారా మాట్లాడారట. ఓ, మిమ్మల్ని యూట్యూబ్ లో చూసి అలా గుర్తుపట్టారా? యూట్యూబ్ లో ఆవిడ చూశారు. యేసు ప్రభు గురించి యూట్యూబ్ లో మీరు ప్రకటిస్తున్నారు కదా, మీకేమైనా వ్యతిరేకలు వచ్చినాయా? ఎన్నిసార్లు రాలేదు బ్రదర్. ఎంతో మంది అసలు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాం, యేసు ప్రభు ఏంటి, యేసు ప్రభు అలాంటోడు, యేసు ప్రభు ఎలాంటోడు, యేసు ప్రభుని అంటే యేసుక్రీస్తు వారి పేరు ఎత్తితే కొంతమందికి పనికి మనకు నచ్చదాం. నేను అంటున్నాను యేసు క్రీస్తు వారు మిమ్మల్ని ఏమైనా పాడవపోమని చెప్పాడా? మీ ఇష్టానుసారంగా బతకమని చెప్పాడా? యేసుక్రీస్తు వారు మీ ఇష్టం వచ్చినట్టు జీవించమని చెప్పాడా? యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా బతకండి, పరిశుద్ధంగా జీవించండి, ఎవరిని ఏ మాట అనకండి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. కానీ ఒకటి కొంపను కూల్చేయి, ఒకని బతుకు పాడు చేసేయి అని ఆయన చెప్పాడా? ఎక్కడా లేదు. పైగా ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలో ఏ పాపం లేని ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు. పాపం లేని వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడా? ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిలో పాపం ఉందని ఎవడు నిరూపించగలిగితే గ్రేటేనండి, నిరూపించమనండి, ఎవడ తరం కూడా కాదు. ప్రతి ఒక్కరు లెగిస్తే ఏమంటారంటే యేసుక్రీస్తు వారు కన్యక గర్భంలో పుట్టాడు, కన్యక నార్మల్ బెర్త్ కాదు కదా, బెర్త్ కాదు ఆయనది. ఆయన ఏంటంటే మిరాకిల్ బెర్త్. ఆయన ఒక దేవుడు అండి, దేవుడు మానవుడిగా వచ్చాడు సర్వ మానవాళి కొరకు రక్తాన్ని చిందించడానికి. ఒక పాపం లేని వ్యక్తిగా ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. మరి ప్రభు పుట్టిన తరువాత ఎక్కడైనా పాపం చేసినట్టుందా? పాపంగా తలంచినట్టుందా? ఎక్కడైనా వ్యభిచారిని అమ్మ అని పిలిచిన రేంజ్ అయిందే. వ్యభిచారిని అమ్మ అని పిలిచాడు. సమయం ఉంది కదా, సందు ఉంది కదా, చూసుకున్నావాలే అని చేసినోడు కాదు, ఎగతాళికి కూడా మాట్లాడినోడు కాదు. ఎంత ప్రేమకు తెలుసా, వ్యభిచారికి రాళ్ళేసే ఆ అధికారం ఉన్నా కానీ నేను అయినా మన మీద రాయి. ఏంటంటే ఆ ప్రేమ. నేను ఏ విగ్రహాల గురించి నేను మాట్లాడలేదు కానీ నా దేవుడు జీవం కలిగిన దేవుడు. నేను ఎవరి గురించి చెప్పట్లా, నా దేవుడి గురించి నేను చెప్తున్నాను. ఒకరికి యేసుక్రీస్తు గురించి చెప్తే ఎందుకు నచ్చదు? నీ దగ్గర దమ్ముందా చెప్పు, నీ దగ్గర క్యారెక్టర్ ఉందా చెప్పు. నా దగ్గర ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్లో పాపం లేదు. నా దగ్గర ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ ఏంటో తెలుసా, పాపం లేనిది. ఆ క్యారెక్టర్ యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిలో ఏమాత్రం పాపం లేదు. అందుకే నేను చెప్తున్నా, అదే క్యారెక్టర్ నీ దగ్గర ఏమైనా ఉందంటే చూపి. ముందు మన దగ్గర ఏమైనా మంచిది ఉందా చెప్పు. నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందండి, ఫోన్ మంచి ప్రోడక్ట్ ఉంది, నేను చెప్పుకుంటున్నా, ఇది కొనమని చెప్తున్నా, ఇది కొంటే వాడికి యూజ్ ఉంటుంది, అందుకే నేను చెప్తున్నా. నీ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉందా చెప్పు. మరి ఎదుటి ప్రోడక్ట్ గురించి నువ్వు చెప్పడానికి, తప్పుగా చెప్పడానికి నువ్వు రావడమే. నీ దగ్గర నీ ప్రోడక్ట్ మంచిది కాదు, నేను ఇచ్చే ప్రోడక్ట్ మంచిది, బతుకులు మారుస్తుంది, జీవితాలు కడుతుంది. యేసుక్రీస్తు వారు జీవితాలు కట్టే దేవుడు, బతుకులు మార్చే దేవుడు. చాలా మంది అంటున్నారు హైందువుల్ని మతం మార్చేస్తున్నారు, వేరే మార్గంలో తీసుకెళ్లిపోతుంటున్నారు, దానికి మీ సమాధానం ఏమండి? మతం మారుస్తున్నారు, మతం ఏంటండి ఇది? యేసు ప్రభు నమ్ముకోవటం మతం మారటమా? నిజంగా ఈ మాట గుర్తుపెట్టుకోండి, ప్రభు నమ్మి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ప్రభు నమ్మాము అన్నోళ్ళ ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి నిన్ను ప్రభు మార్చాడా, నిన్ను సేవకుడు మార్చాడా, ఒక కరపత్రిక మార్చిందా, ఏది మార్చిందా అడగండి. వెళ్ళి వాళ్ళని అడగండి, ప్రపంచంలో ఎంతమంది ప్రభు నమ్ముకున్న తెలుగులైనా ఇంగ్లీషులైనా ఏ భాషలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్ను దేవుడు మార్చాడా, సేవకుడు మార్చాడా అడగమనండి. ఎస్, మమ్మల్ని సేవకులు మార్చారు అని అంటే నేను కూడా బైబిల్ వదిలిపెట్టేసేస్తానండి. మమ్మల్ని సేవకులే మార్చారు అని చెప్తే ప్రపంచంలో ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే చచ్చినోని బతికిచ్చాడు దేవుడు,
చావు బతుకులో ఉన్న వాళ్ళు బతికిచ్చాడు దేవుడు. ఎంతోమంది చావు ఇక లేదు, ఇక మా బ్రతుకులు లేవు, ఇక మా బ్రతుకులే లేవు, ఎవడండి చచ్చిపోదాం అనుకుని రైల్వే పట్టం మీదకి వెళ్తూ ఉంటే రైలు ఎదురు వస్తూ ఉంది, లోపల ఏదో సంఘర్షం జరిగింది, ఏం జరిగింది, బైబిల్ చింపేసి బయట పడేశారు, ఏదో మొక్క వచ్చి ఇక్కడ ఆగిలింది, తీసి చూస్తే నీ పాపల నిమిత్తం నేను చనిపోయాను, నీ పాప భారం నా మీద వేయి. ఎవరండి మాట్లాడేది? పెండకొప్పల మీద పడిపోయిన ఒక వ్యక్తి ఫుల్గా దాగి ఉన్నాడు, గొంతు ఆరిపోతూ ఉంది, అక్కడ ఒక చిన్న మొక్క కనపడుతూ ఉంది, పెండకొప్పల మీద పడి ఉన్న నేను పైకి లేపుతున్నానని, దరిద్రులు ఆయన పైకి లేవనెత్తే దేవుడు. అసలు యేసుక్రీస్తు ప్రభు దేవుడే కాదు, మన కులానికి, మన మతానికి, మన దేశానికి సంబంధించిన, ఇప్పుడు యేసుక్రీస్తు వారు వేరే దేశానికి సంబంధించిన దేవుడైతే, వేరే వాళ్ళకు సంబంధించిన దేవుడైతే, ఇప్పుడు ఆయన ఎంత త్యాగం చేయాల్సిన అవసరం లేదు, ఆయన రక్తం చిందించాల్సిన అవసరం లేదు, ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రొడక్ట్ అయితే అన్నీ కావాలి, బట్టలు కావాలి, మొత్తం కావాలి, ఇతర దేశాలకు సంబంధించిన అన్నీ కావాలి, కానీ యేసుప్రభు వద్దు, యేసుక్రీస్తు వారు అయితే వద్దు, అన్నీ కావాలి, ఫోన్ కావాలి, వాడే ఫోను. ప్రతి మొన్న ఈ మధ్యన ఒక ఆవిడ అంటుందండి, ఒక ఆవిడ, అసలు ఇతర దేశాలకు సంబంధించిన అసలు దేవుడు మనకి ఎందుకండి, మనకు అవసరమా? మనకు అవసరం? తన చేతిలో ఉంది ఇతర దేశాల ఫోను, బుద్ధి ఉండాలా? అంటే వాడే ప్రతి ప్రోడక్ట్ మొత్తం ఇతర దేశాలే కావాలి, కారు కానీ, కార్లు కానీ, బైకులు కానీ, ఇంకేదైనా సరే, వాచ్ కూడా, సమస్తం ఏదైనా సరే, అన్నీ ఇతర దేశాలే కావాలి. కానీ యేసుక్రీస్తు వద్దు, అంటే బ్రతుకులు మార్చే వద్దు, అంటే వీడు పాడైపోతే ఇష్టం. ఇప్పుడు చాలామంది అంతే కదండి, ఈరోజు తాగుతున్నాడు అనుకో ఎవరేం మాట్లాడరు, తిరుగుతున్నాడు అనుకో ఏమనరు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడంటే ఎవరేం మాట్లాడరు. కానీ అది ప్రభు నమ్ముకున్నాడంటే మారాడ్రా, వెళ్ళిపోయాడ్రా, దిగిపోయాడ్రా, అయిపోయాడ్రా అని ఎన్నెన్నో ఎన్నెన్నో మాట్లాడుతుంటారు. అంటే వాడు బతికి మంచిగా ఉంటే ఎవరికి నచ్చదు, యేసు ప్రభు నమ్ముకుని పరిశుద్ధంగా బతికితే ఎవరికి నచ్చదు. ఏమండే చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, ఇంతగా బూతులు తిడుతున్నారే, ఇంత ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు యేసు ప్రభు నమ్ముకుని, ఏమంటే వాడిని వెళ్ళి తిరిగి కొట్టలేమా? వాడు చర్చిలోకి వచ్చి అరే ఊరే అని పచ్చి బూతులు తిడుతున్నాడే, వాడు చర్చిలోంచి బయటికి వెళ్ళకుండా చేయలేమా? ఎంతసేపు చర్చిలోంచి బయటికి వెళ్ళకుండా చేయగలం? ఎవడో ప్యాన్ నీళ్ళు పోసాడు ఒకసారి, ఆ రోజు అయిపోయాడు, చేయలేమా? ఏమన్నా మన బతుకులు ఒకనొకప్పుడు ఎలాంటి అసలు కొట్లాటలకి గొడవలకంటే పరుగులు ఎత్తిన వాళ్ళం కదా, మరి ఈరోజు సైలెంట్ అయిపోయారేంటి? ఈరోజు కొడుతున్నా తిడుతున్నా కానీ చర్చిలోకి వచ్చి అరే ఊరే అని పచ్చి బూతులు అమ్మనా బూతులు తిడుతున్నా కానీ ఎందుకు సైలెంట్ అయిపోయారు? దేవుడండి, దేవుడు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కడు నోరు లెగుస్తుంది పైకి. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే నువ్వు కానీ కేకలేస్తూ నువ్వు నా కుమారుడు కాదు అంటున్నాడు, మరి ఏం చేస్తాను? అందుకే అందరూ సైలెంట్ అయిపోతున్నారు. యేసుక్రీస్తు ఉన్నాడా? యేసు ఉన్నాడు, మీరు మాట్లాడుతున్నారు, మీరు నోరు తెరిచి గట్టి గట్టి కేకలేస్తున్నారు, మీరు గట్టిగా మాట్లాడుతున్నారా? అయితే మేము మౌనం అవుతున్నామా? అయితే దేవుడు ఉన్నాడు, మేము కొట్టలేక కాదు, ఏదో తిరిగి చేయలేక కాదు, అది నా చిత్తం కాదు, అది నా పని కాదు, అది నేను చేయాలనుకోడు, అది నేను ఎప్పుడు అది చేయాలంటే నేనే చేసేవాడు కదా. ఇటువంటి దీనస్థితిలో పరిచర్య చేస్తున్నప్పుడు ఛీ ఎందుకు నాకు ఈ పరిస్థితి, దేవుడు సహాయం చేయట్లేదని ఏ సందర్భంలో మీకు అనిపించిందండి? దేవుని కార్యాలు అనేవి చాలా గొప్పవి కదా, దేవుడు మనం అనుకునే దానికంటే దేవుడు అనుకునేవి ఎక్కువగా గొప్పగా ఉంటాయి. దేవుడు చేయాలనుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటాయి, ఏంటి ఇక్కడ దేవుడు రాడా లేకపోతే చేయడా అన్నట్లుగా ఉంటాయి. కానీ ఖచ్చితంగా దేవుడు ప్రతి సమస్య ద్వారా తన మహిమని ఏంటో చూపిస్తాడు, తన శక్తిని ఏంటో చూపిస్తాడు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా చాలామంది చూసేవాళ్ళ జీవితాల్లో కూడా ఏంటంటే ఈ కార్యాలు జరగవేమో, ఏదైనా అవుతుందేమో, ఏంటి పరిస్థితి అనుకుంటుంటారు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే నీ సమస్య ద్వారా, నీ కష్టం ద్వారా దేవుడి మహిమ ఏంటో చూపించబోతున్నాడు. దేవుడు చూపిస్తాడు, ఖచ్చితంగా చూపిస్తాడు. కొంచెం లేట్ అయితే పరిస్థితులన్నీ చెలరేగుతూ ఉంటే పరాక్రమశాలిగా ప్రత్యక్షం అవుతాడు. మన సమస్యలన్నీ ఆ కొట్టుకుమిట్లాడుతున్న క్రమంలో సైన్యములకు అధిపతిగా యెహోవాకు మన ముందు బయలుదేరి వస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేయాలి,
కొంచెం వెయిట్ చేయాలి. ఆ పరిస్థితులన్నీ అల్లలన్నీ మీదకి వస్తూ ఉంటాయి, అల్లన్నీ ఈ రోజుతో ముంచేయాలనుకుంటూ ఉంటాయి. అప్పుడు మనం ఏంటంటే ఈ అలలను చూసి పేతుల్లో మునిగిపోదామనే ప్రయత్నాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కానీ నేను అంటున్నాను కొద్దిగా వెయిట్ చేయి, ఏ అలలు అయితే ముంచాలని చూస్తున్నాయో ఆ అలని తొక్కుకుంటూ వచ్చి మనకు దేవుడు సమాధానం ఇస్తాడు. నేను నా జీవితంలో నేను ఇదే నేర్చుకున్నాను, కొద్ది వెయిట్ చేయాలి. దేవుడు కార్యం చేయడానికి మనం కొంచెం వెయిట్ అలా చేస్తే చాలు, కార్యాలు వెంటనే చూస్తాం మనం. అలాగే నా జీవితంలో చాలా అండి, నేను ఒకరోజు ఆదివారం రోజు మీటింగ్ అయిపోయింది, 3 రోజులు ఉపవాస మీటింగ్ నన్ను పిలిస్తే నా భార్య నేను అంటే సేవకురాలు నేను ఇద్దరం కలిసి మీటింగ్కి బయలుదేరాలి. నైట్ 10 అయింది, అప్పుడు ఏదో ఫెస్టివల్ అయితే బస్సులన్నీ ఖాళీ లేవు, అన్నీ బుక్ చేయబడ్డాయి. నేను ప్రార్థన చేసుకుంటున్న ప్రభా ఏదైనా ద్వారం తెరువు ప్రభా బస్కి. అప్పుడు మా పాస్టమ్మ గారు ప్రెగ్నెంట్, 6 మంత్స్ అనుకున్నప్పుడు అయితే ప్రార్థన చేసుకుంటున్న ప్రభా ఏదైనా బస్సుకు ద్వారం తెరవండి ప్రభా, ప్లీజ్ అయ్యా ఏది బుక్ చేసుకోలేదు, దయచేసి మీరు ద్వారం తెరవండి ప్రభా అని చేస్తున్నాం. కానీ ఉదయాన్నే అక్కడికి వెళ్ళిపోవాలి, ఈరోజు నైట్ బస్ ఎక్కాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు ప్రభా, సహాయం చేయండి ప్రభా అని మేము అడుగుతున్నాం. అయితే ఇక నేను కోపడుతున్నాను, ఏంటి ఇలా జరిగిపోతా ఉంది, ఏంటి ఇలా ఏదైనా కార్యం చేయొచ్చుగా, ఏదైనా చేయొచ్చుగా అని నాలో నేనే ఇదైపోయి లేట్ అవుతూ ఉంది. 12 అయిపోయింది టైం, లేట్ అయిపోతున్న కొలది నాలో కోపం పెరుగుతూ ఉంది దేవుడి మీద. ఏంటి ఏదైనా చేయొచ్చుగా, దేవుడు ఉంటే జరిగిద్దా. చాలామంది ఈ మాటలు ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ కూడా కార్యాన్ని ఆపడానికే, కార్యాలు ఆపుతాయి ఇలాంటి మాటలు. అనుభవంతో చెప్తున్న ఈ విషయాన్ని నేను అంటున్నాను, చేయొచ్చుగా ఒకటే, ఏదో ఒకటి చేయొచ్చుగా అని ఈ విధంగా వెళ్తున్నాను. కానీ కార్యాన్ని నేను చూడలేకపోతున్నాను అక్కడ. అంటే కనబడని దేవుని కార్యాలు చూడటానికి మన కన్నులు తెరుచుకునే ఉండాలి, వెయిట్ చేయాలి. నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా సహాయం చేయండి. ఇక్కడ తిరువూరులో బస్ స్టాండ్ నుండి ఇక్కడ ఏ బస్సు రావట్లేదని పక్కనే తెలంగాణలో ఇంకొక బస్ స్టాండ్ ఉంటే అక్కడికి వెళ్ళాం, అక్కడ ఏమైనా బస్సులు ఉంటాయని. అక్కడికి వెళ్తే అక్కడ కూడా బస్సులు లేవు, అన్నీ బుక్ అయిపోయినాయి. ప్రభా ద్వారం తెరువు అయ్యా, నా భార్య చూస్తే ప్రెగ్నెంట్ అయ్యా, వదిలేస్తావా ఏంటయ్యా అని నాలో నేను నన్ను తిట్టుకుంటున్నాను, నన్ను చెప్పించుకుంటున్నా. చాలామంది చేసేది ఇదే పొరపాటు, కార్యం జరగకపోతే తిట్టుకుంటారు, అసహించుకుంటారు, వాళ్ళని చెప్పించుకుంటారు. తప్పు. కార్యం జరగట్లేదా మౌనంగా దేవుని వైపు చూడండి. నువ్వు చేయకపోతే ఎవరో చేయలేరు ప్రభు, ఇక్కడ నువ్వు చేయకపోతే ఎవరో చేయలేరు, పూర్తిగా డిపెండ్ అయిపోండి. ఇప్పుడు నువ్వు చేయకపోతే ఎవరు చేయరు. ఈ డిపెండ్ అనేది దేవుని మీద పూర్తిగా ఆధారపడితే కార్యం చూస్తాం మనం. నేను అనుకుంటున్నాను ఏంటి, 1 గంట అయిపోయింది, 12:30 అవుతుంది, ఇక నేను సైలెంట్ అయిపోయి తప్పు అయిపోతుంది ప్రభా. నేను అనవసరంగా నీకు ఏదో కార్యాన్ని చూడాలనుకుంటున్నాను, కానీ నేనే అనవసరంగా నేను వ్యర్థంగా తలంచుకుంటున్నాను, భావించుకుంటున్నాను, మాట్లాడుకుంటున్నానయ్యా, నన్ను క్షమించు, నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు అది చేసే ప్రభా అని ప్రార్థన చేశాను. కొద్దిసేపు అయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి బ్రదర్, పలానా చోటుకి వెళ్ళాలి బ్రదర్, అయితే నేను 1 అవర్ నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నానండి, ఎవరైనా నమ్మకమైన వాళ్ళు ఉంటే నా కారు మీద తీసుకెళ్దామని, నేను ఒక్కడనే వెళ్తున్నాను, కారు మీద తీసుకెళ్ళాలనుకుంటున్నాను, కాబట్టి మీరు వస్తారని అడిగాడు. బ్రదర్ నాకు వైఫ్ ఉంది బ్రదర్, బ్రహ్మాండం అండి, తీసుకుని రండి, నేను తీసుకెళ్తా రండి అని చెప్పేసి ఎక్కించుకున్నాడు, వెళ్ళాం. అందులో లోపలికి ఎక్కిన తర్వాత ఆయన ఏమన్నారు తెలుసా, మీ దేవుడే నన్ను పంపించాడని చెప్పేసి అన్నాడండి. హల్లెలూయా, మీ దేవుడే నన్ను పంపించాడండి, మీరు డబ్బులు చేయాల్సిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని క్షేమకరంగా తీసుకెళ్తా అని చెప్పి మేము అక్కడికి వెళ్ళి దిగ్గానే చూస్తే ఎవరు లేరండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్నాడు ఆయన, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తెలియదు కానీ నా దేవుడే వచ్చాడని చెప్తాను నేనైతే. దేవుడు మనం అనుకుంటాం ఏంటి కార్యం జరగట్లేదు, కార్యం కోసం 1 అవర్ ముందే దేవుడు వచ్చాడు అక్కడికే, కార్యం చేయడానికి 1 అవర్ బ్యాక్ ముందే దేవుడు ఉన్నాడు అక్కడ. నా విధేయత, నా ఆలోచన, దేవుని కార్యానికి అడ్డుబండలు అయిపోయినాయి. ఈరోజు చాలామంది కూడా అంతే, దేవుని కార్యాలకు అడ్డుబండలు అంటున్నారు. వాళ్ళని తిట్టుకోవటం, అసహించుకోవటం, దేవుని మీద సనగడం, ఈ సనుగుడు గొనుగులు ఇవన్నీ కూడా దేవుని కార్యాలు ఆపజేస్తాయి. చూడండి, నా దేవుడు అర్ధరాత్రిని తీసుకొచ్చాడు, అర్ధరాత్రి కారు తీసుకొచ్చాడు నా ప్రభు. నీ జీవితంలో ఎందుకు చేయడు? దేవుని మీద ఆధారపడే వ్యక్తులను దేవుడు ఎప్పుడు చేయవలసి పెట్టాడండి. ఎందుకు చెయ్యాడు దేవుడు కార్యాలు?
ఎందుకు దేవుని మీద ఆధారపడకపోతే ఎందుకు కార్యాలు జరగవు? కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. దేవుని మీద ఆధారపడే వ్యక్తుల్ని దేవుడు వదిలిపెట్టడు. ఉదాహరణ నేనే. దేవుడి మీద ఆధారపడే వ్యక్తుల్ని దేవుడు చెయ్యి వదిలిపెట్టడం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కార్యాలు ఎన్నో ఉన్నాయి కదా. దేవుడు అద్భుతాలు చేసి ప్రతి చిన్న పిన్ను టు పిన్ను చూసుకుంటే చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ఎన్నో అద్భుతాలు. ఇంకా నేను చెప్పలేదు, ఇంకా చాలా అద్భుత కార్యాలు నా ప్రభు చేసిన కార్యాలు. డైరెక్ట్గా ఎన్నోసార్లు నేను చచ్చిపోదాం అనుకున్నప్పుడు వెళ్తున్నప్పుడు కూడా దేవుడు మాట్లాడినవి ఉన్నాయి. అవి ఎవరు నమ్మడం? దేవుడు మాట్లాడతాడా అని. మరి నేను బతికున్నానంటే మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టే కదా ఈరోజు బతుకున్నాం. ఇప్పుడు నేను చికెన్ కూర తిన్నానండి, చికెన్ తిన్నాను. అది నాకు తెలుసు ఎలా ఉంది బ్రదర్ అని అడిగారు అనుకో. ఒక రెస్టారెంట్కి వెళ్ళానండి, ఎలా ఉందని అడిగారు అనుకో. బాగుందండి అక్కడ. ఎందుకండి? మీకు ఎలా తెలుసు అంటే నేను అలా టేస్ట్ చేశా. ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరికీ ఏంటయ్యా దేవుడు మాట్లాడుతున్నాడు అంటున్నారు ఏంటంటే వింటున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళు టేస్ట్ చేశారు. అందుకే నేను అంటున్నాను ప్రభు నమ్మిలు ఎవరు కూడా గుడ్డిగా నమ్మొద్దు ప్రభుని, రుచి చూసే నమ్మండి. యేసు ప్రభు అని రుచి చూసే నమ్మండి, గుడ్డిగా ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే దేవుడు ఎవరయ్యంటే, యేసుక్రీస్తు ఎవరయ్యంటే తన్ను తాను నిరూపణ చేసుకునే దేవుడు, నిరూపించుకునే దేవుడు, తను తను బయలుపరుచుకోగలడు. ఆయన తెలుసు ఆ విషయం. ఏదో ప్రత్యేకంగా ఎవరో చెప్పారని గుడ్డిగా నమ్మొద్దు యేసుక్రీస్తు అని. రుచి చూడండి యేసుక్రీస్తు రుచి. మేము రుచి చూసాం కాబట్టి ఈరోజు కష్టాలు ఇబ్బందులు ఎన్నైనా రాని శ్రమపడతాం, దేవుని కోసం శ్రమపడతాం. చావైనా పర్లేదు, ఎవరికి నోటికి ఎంత వచ్చింది మాట్లాడినా కానీ సైలెంట్గా ఉంటాం. వాళ్ళ ఇష్టం, వాళ్ళు నోటికి ఎంత వస్తే అతను మాట్లాడుతుంటారు. ఈరోజు డబ్బులు వస్తున్నాయని, దశంభాగాలు వస్తున్నాయని. ఈరోజు కూడా నేను చేసే సేవ ఈరోజు కూడా వర్షంలో చేస్తున్నాం అండి. నడు రోడ్డు మీద ఈరోజు వర్షం పడినా కానీ మేము సేవ చేస్తున్నాం, కూర్చుంటున్నాం వర్షంలో కూర్చుంటున్నాం. ఏమీ లేకపోయినా అడగలేక ఏదో చేయలేక ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు కూడా ఈ సేవ మేము చేయడానికి కారణం పిలిచిన నమ్మదగింది దేవుడు. వర్షంలోనే వెళ్తున్నాం. మొన్న ఈ మధ్యన జ్వరం భయంకరంగా జ్వరంగా పిల్లలకి మాకు అందరికీ జ్వరం వచ్చింది. తప్పద్దా, ఆ జ్వరం వెళ్ళాలి, తడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్తున్నాం, వెళ్ళాలి. ఇదే సేవ. డబ్బు లేకపోయినా పర్లేదు, తిండి లేకపోయినా పర్లేదు, కానీ ఏ రోజు మాత్రం ఖాళీ కడుపులతో ఉంచలేదు. సేవకు చిన్ని సంవత్సరాలు అవుతుంది, ఖాళీ కడుపుతో ఏ రోజు ఉంచలేదు. ఉంటే పరిస్థితులు వస్తాయి ఆ టయానికి, కానీ ఆ తర్వాత వెంటనే వచ్చేస్తాయి. దేవుడు పంపిస్తాడు, ఎందుకంటే దేవుడు పిల్లలు ఉంటారండి, దేవుడు తీసుకొస్తాడు. ఈరోజు కూడా వర్షం పడుతుంది, కూర్చొని సేవ చేస్తున్నాం మేము. ఏమీ ఆసరా లేకపోవచ్చు, ఆసరాని దేవుడు ఉన్నాడు, సహాయం చేయడానికి తోడుకున్నాడు, నడిపించడానికి దేవుడు తోడుకున్నాడు, అన్ని విధాలుగా దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు మీకు నేను చెప్పేది అదే. నేను చెప్పుకుంటూ వెళ్తే నా పిల్లవాడు చనిపోతాడు అంటే గర్భంలో ఉన్నప్పుడే పిల్లవాడికి బాగాలేదు లోపలని చెప్తే ప్రార్థన చేసాం దేవా బాగు చేయండి, దేవుడు బాగు చేశాడు. చేతిలో రూపాయి లేదు హాస్పిటల్కి వెళ్ళాం పిల్లల్ని తీసుకుని. హాస్పిటల్కి తీసుకెళ్తే చేతిలో రూపాయి లేకపోతే ప్రార్థన చేసాం, ప్రభా ద్వారం తెరవకపోతే నువ్వు ద్వారం తెరవకపోతే ఎవరు తెరుస్తారు ప్రభా అని ప్రార్థన చేస్తే ఎక్కడో ఉన్న ఒక ఆవిడతో దేవుడు మాట్లాడి పలానా రవిరాజుకి డబ్బులు పంపించంటే ఆవిడ నాకు ఫోన్ చేసి నీ అకౌంట్ నెంబర్ పెట్టి నీకు డబ్బులు పంపిస్తా అని చెప్పేసి అంది. నేను దేవుడు కదా చెప్పుకుంది. ఏ రోజు తన చెయ్యి వదిలిపెట్టలేదు అనుక నాతో, ఎప్పుడు నా చెయ్యి పట్టుకునే ఉన్నాడండి. నేను దేవుని పట్టుకొని ఉన్నా, దేవుడు నన్ను పట్టుకొని ఉన్నాడు. దేవుడు వెలుగు ద్వారా ప్రత్యక్షమయ్యాడు, ఆయన స్వరం ద్వారా మాట్లాడారంటే కొంతమంది హేళనగా మాట్లాడుతున్నారు, దానికి మీ సమాధానం? ఇప్పుడు నేను విన్నాను, నేను ఇందాక చెప్పాను కదా, నేను రుచి చూశాను కాబట్టి ఆయన ఉన్నాడని నేను చెప్పగలుగుతున్నాను. రుచి చూడనోడికి ఎప్పటికీ తెలియదు అండి. యేసుక్రీస్తు వారి గురించి రుచి చూడనోడికి ఆడికి ఎప్పటికీ తెలియదు. డబ్బుల కోసం, యూస్ కోసం ఏదో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంటారు తప్ప, నిజం ఉంటే మాట్లాడు. నీ దగ్గర నిజం ఉంటే మాట్లాడు, నీ దగ్గర పరిశుద్ధత అనే దమ్ము ఉంటే మాట్లాడు. నీ దగ్గర లేకపోతే సైలెంట్ అయిపో, ఎందుకంటే నువ్వు మాట్లాడకపోతే నీకు యూస్ రావు, నువ్వు ఏదో కూడా తిట్టాలి. ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తు వారిని తిట్టే రూపాయి సంపాదించాడు. నేను ఇంకొకటి కూడా చెప్తానండి, యేసు ప్రభు పేరు చెప్పి డబ్బు సంపాదించాడు ఆయన.
యేసుక్రీస్తు వారిని తిట్టి డబ్బు సంపాదించిన ఎవరిని వదిలిపెట్టడండి, అందరినీ చీల్చి అవతల పడతాడు. ఇది మాత్రం కన్ఫర్మ్. యేసుక్రీస్తు వారి పేరు అడ్డు పెట్టుకొని యేసు ప్రభు వారిని తిట్టి యూస్ కోసం డబ్బుల కోసం చేసే ప్రతి ఒక్కరిని చీలుస్తాడు నా ప్రభు. ఎవరిని వదిలిపెట్టడండి. ఈరోజు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు, తిట్టుకుంటూ మాట్లాడుకుంటూ కంటిన్యూ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఎవరికి ఇచ్చే ప్రతిఫలం వాళ్ళకు ఉందండి. ఎంత ప్రేమ చూపిస్తాడో అంత ఆయన కోపం మామూలుగా ఉండదు. ఆయన కోపం ఒక్క నిమిషం అంట, నిమిషంలో మొత్తం అయిపోద్ది. వదిలిపెట్టడు, ఎవరిని వదిలిపెట్టడు. ఇప్పుడు ఈ మతోన్ని మాదిరి చెలరేగిపోయి యేసుక్రీస్తుని చెడగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబాలు పాడైపోతున్నాయి, ఉగ్రత తెచ్చుకుంటున్నారు దగ్గరికి. వాళ్ళ కుటుంబాలు కూడా పాడైపోతున్నాయి, దీని ద్వారా నష్టపోతున్నారు. కానీ దేవుడు వాళ్ళ కుటుంబాలు రక్షించును గాక. ఖచ్చితంగా దేవుడు సహాయం చేయాలి, ఎందుకంటే దేవుడు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారండి. దేవుడు, ఇంకో మాట కూడా చెప్తాను, యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పడానికి ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు దేవుడే అని చెప్పడానికి మళ్ళీ మళ్ళీ నేను చెప్పే అద్భుతమైన మాట, ఆయన ఒక తండ్రి అండి, ఆయన ఒక తండ్రి అండి. ఇంతకంటే దేవుడు ప్రపంచంలో ఎక్కడ లేడు, దొరకడో. ఎందుకంటే మనం అనుకో ఇతని మాట అంటే చంపేయగలం, కొట్టగలం మనం, కానీ దేవుడు అనే ఆయన తండ్రి కదా, దేవుడు కదా, ఇంతవరకు కూడా ఎవరికి కూడా హాని చేయాల. చాలామంది యేసుక్రీస్తు ప్రభు ఆ మూడు మేకులు ఎందుకు పీక్కోలేకపోయారు అని అడుగుతుంటారు. అంటారు యేసుక్రీస్తు వారి అసలే ఆయన భూమి మీద వచ్చిన కాడ నుంచి ఆయన ఏమన్నాడు తెలుసా, భూమి మీదకి వచ్చిన కాడ నుంచి దీన్ని ఎందుకు పట్టుకోవట్లే మీరు. భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి ఆయన అన్న మాట ఏంటి తెలుసా, నేను చనిపోవటానికే వచ్చా, నేను ప్రాణం పెట్టడానికే వచ్చా, నేను నశించిన దాన్ని వెతకి రక్షించడానికే వచ్చా, ప్రాణం పెట్టడానికి వచ్చా, నువ్వు మధ్యలో వచ్చి నువ్వు చచ్చిపోతున్నావు ఏంటి, బయటికి రా, సెలవు నుంచి దూకు, అసలు భూమి మీదకి వచ్చిందే నేను చచ్చిపోవటానికి అన్నాడు ఆయన. నేను ఆయన ఏమన్నాడు, నేను చనిపోయి తిరిగి లేవడానికి వచ్చిందని అన్నాడా. మధ్యలో నువ్వు వచ్చి సెలవు దిగు, నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, ఇదేంటి అసలు నేను చనిపోయి తిరిగి లేవడానికే వచ్చింది అన్నాడు. ఆయన చనిపోతేనే కదా రక్షణ, ఆయన తిరిగి లెగిస్తేనే కదా రక్షణ. మధ్యలోకి వచ్చి నువ్వు ఇది చేయి అది చేయి అంటే కుదరదు ఇక్కడ కాన్సెప్ట్. యేసుక్రీస్తు దేవుడు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. ఎంతోమంది నొక్కి పట్టి ఆర్ చేయాలి, కనపడకుండా చేయాలని ఎంతోమంది ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అది ఎవరి తరం కాదు కదా, ఎవరి వల్ల కాదు. ఇప్పటి వరకు ఏదో నొక్కి పట్టి తొక్కి పట్టి యేసుక్రీస్తు వారి గురించి ఏదో మావి చేసి చేద్దాం అనుకున్నారు, చేస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. ఎందుకంటే సత్యాన్ని ఎవడు ఆపలేడు. నేను సత్యాన్ని గురించే చెప్పడానికి వచ్చా అన్నాడు, అంటే సత్యాన్ని గురించి నేను అందరికి తెలియజేయడానికి వచ్చా అన్నాడు, తెలియజేసుకుంటున్నాడు. ఇదే సత్యం. కార్యాలు జరగాలంటే ఎన్నో ఉన్నాయండి. దేవుని మీద సంపూర్ణంగా ఆనుకునే వ్యక్తుల్ని, దేవుని మీద నిలబడే వ్యక్తుల్ని దేవుడు ఎప్పటికీ చేయొదులు పెట్టడు. ఈరోజు మీరు ఏదైనా అప్పుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న, ఎలాంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్న, ఒక్కటి మాత్రం నేను బాగా చెప్పగలను, దేవుణ్ణి అంటి పెట్టుకొని దేవుడి మీద కఠినంగా, ఇక నువ్వు తప్ప ఎవరు చేయలేరు ప్రభువా నాకు, ఇక ఇప్పుడు నువ్వు తప్ప నాకు దిక్కు లేదు ప్రభువా అని దేవుని మీద ఆధారపడే వ్యక్తుల్ని దేవుడు చేయొదులు పెట్టడండి. ఏ మాత్రం చేయొదులు పెట్టడం, అధికారులు కూడా కిందకు దించి అద్భుతం చేపిస్తాడు దేవుడు. నువ్వు ఏడ్చే ప్రతి కన్నీటికి నా ప్రభు విలువిస్తాడు, అద్భుతం చేసి పెడతాడు. వాస్తవంగా ఇన్ని అద్భుతాలు, ఇప్పుడు ఇన్ని సాక్ష్యాలు మన యూట్యూబ్ ఛానల్లోనే, బ్రదర్ జోషి యూట్యూబ్ ఛానల్లోనే ఇన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, ఇన్ని ఆశ్చర్యాలు చేశాడు. ఇన్ని చెప్తేనే ఎవరికి నచ్చట్లా, దేవుడు ఉన్నాడా ఇట్లా మాట్లాడుతున్నారు. ఎన్నో చెప్పాలంటే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఎన్ని సాక్ష్యాలు ఉన్నా కానీ ఏదో చేయాలని చూస్తున్నారు. మీరు కాదు, మీ మొత్తాతలు ఆ టైంలోనే, యేసుక్రీస్తు ఉన్న టైంలోనే చేశారు ఇవన్నీ, ఇప్పుడు మీరేదో చేస్తున్నారు. ఆ టైంలో యేసుక్రీస్తు ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారి మీదకే చెలరేగారు, యేసుక్రీస్తు వారు సైలెంట్ కూర్చోబెట్టాడు ఒక్కొక్కరిని. ఇప్పుడు మీరు లెక్క, మీరు ఎంత అసలు దేవుడి ముందు, దేవుడు ప్రశ్న అడిగితే 1000 ప్రశ్నలు అడిగితే ఒక ప్రశ్న కూడా ఎవడో సమాధానం చెప్పలేడట. ఆయన ప్రశ్న వేస్తే, ఈరోజు ఆయన తిరిగి ప్రశ్న వేసాడు అనుకో, నువ్వు బతికే ఉండదు, ప్రశ్న నోటికి కూడా రాదు.
అంటే వాళ్ళ రహస్య జీవితాలు ఎవరు తెలియదు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక్కసారి నీ బతుకు ఇదని బయటపెట్టాడు అనుకో, ఎంతసేపు ఎవడో కూడా యూట్యూబ్ ఛానల్ కూడా మళ్ళీ లైవ్ కూడా పెట్టడం, ఎవడో లైవ్ కూడా పెట్టడం, ఒక వీడియో కూడా పెట్టలేడు. యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? అర్థం చేసుకునేది ఇవ్వడం. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటాడు. ఈరోజు తిడుతున్నారు, ఈరోజు అవమానిస్తారు. నువ్వు కుమారుడివే, నువ్వు దేవుని కుమారుడివే. నిన్ను ఈరోజు ఇప్పుడిప్పుడు కొడితే చచ్చిపోతావు నువ్వు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని తిడుతున్నావు అని నిన్ను కొడితే చచ్చిపోతావు, ఒక్క దెబ్బే. కానీ దేవుడు ఏ రోజు అట్లా చేయడు. నిన్ను హింసించడం ఆయన పని కాదు. ఈరోజు నువ్వు తిట్టావు, రేపొద్దున నువ్వే దేవుని కనపరుస్తావు, నువ్వే దేవుని గొప్ప చేస్తావు. మేము అట్లా చేసిన వాళ్ళం కదా. ఒకనొకప్పుడు యేసుక్రీస్తు వారు అన్న సేవకులు అంటే నచ్చేది కాదు. ఈరోజు ఈ సేవకులు మమ్మల్ని తిడతాడు, మేము సైలెంట్గా ఉండట్లా అంతే, సైలెంట్ అయిపోయినావు. రేపొద్దున నువ్వు సైలెంట్ అవుతావు. ఈరోజు నేను ప్రభుని తిడుతున్నా, ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది, నాకు ఫాలోవర్స్, నాకు సబ్స్క్రైబర్స్, నాకు పెరిగినాయి అనుకున్నాను. మొత్తం తెలుసుకోవాలి ఒకే రాత్రికి, రాత్రికి మొత్తం బ్లాక్ చేసేస్తారు. చేయమంటే అవసరం లేదు. నీ ద్వారా కూడా దేవుడి పని జరుగుతుంది. నువ్వు దేవుడు ఉంటే ఎట్లా ఎట్లా, దేవుడు ఉంటే అట్లా అట్లా అంటున్నావా? నీ ద్వారానే దేవుడు తన శక్తి అంటూ చూపించుకుంటున్నాడు, చూపిస్తాడు, ఇంకా చూపిస్తాడు. దాంట్లో డౌట్ లేదు. మళ్ళీ నేను అందరికీ చెప్పే విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడని గుడ్డిగా నమ్మొద్దు, రుచి చూడండి. దేవుడు ఉన్నాడు అని అంటే రుచి చూసే తెలుసుకోండి. మేము అందరం రుచి చూసే తెలుసుకున్నాం. రుచి చూడకుండా ఎవరో చెప్పారు అన్నట్లు తెలుసుకుంటే రేపొద్దున మనమే బాధపడాలి, మనకు అర్థం కాదు కూడా. ఈరోజు నేను అదే చెప్తున్నాను, ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు. దేవుని మీద పూర్తిగా అనుకొని, నువ్వు తప్ప నాకు ఆధారం లేదు ప్రభువా, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు ప్రభువా అని పూర్తిగా ఆయన మీద మనం డిపెండ్ అయితే ఒక గొప్ప కార్యాలు చేసి పెడతాడు. ఆయనే మన దేవుడు అండి, ప్రాణమిచ్చిన దేవుడు, రక్తమిచ్చిన దేవుడు, రక్తాన్ని చిందించి రక్తంతో మనల్ని కడిగిన దేవుడు. యేసుక్రీస్తు వారు తప్ప మనకి ఎక్కడండి, ఎక్కడ దొరుకుతాడు ఇలాంటి దేవుడు? మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం గరిచిన దేవుడు, ఈ సమయం ముందు నీతో ఉన్నాడు. ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నీకు వ్యతిరేకంగా నిలబడ్డాను అని క్షమాపణ కోరగలిగితే ఈ సమయం మందు నీకు నిన్ను ఆయన రక్తంతో కడిగి రక్షించి సంపూర్ణమైన కృపిస్తాడు. ఆయన కృప కలుగునుగాక.